సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ పి యేసుదాసు అధ్యక్షతన జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పారు. నిరుద్యోగ యువత యువ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల మంజూరుకు గాను సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తుందని, ఈ విధానం ద్వారా నిర్ణీత సమయంలోగా అనుమతులు మంజూరు చేస్తారని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏలూరు జిల్లాలో 5 పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం పురస్కరించుకుని కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముందు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు స్థాపించి కొనసాగిస్తున్న వారి విజయగాథలను కలెక్టర్కు వివరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దేశంలోని పరిశ్రమల వీడియో ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం వెంకటేశ్వరరావు, ఈఈ పొల్యూషన్ కేవీరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ త్రినాథరావు, ఎస్ఈ ఏపీఈపీ డిసిఎల్ ఝాన్సీ, డిపిఓ బాలాజీ, అంబికా ఇండస్ట్రీస్ తదితరులు పాల్గొన్నారు. మనం ఇంపోర్ట్ డిపెండ్ అయి ఉన్నాం, అంటే రా మెటీరియల్ అయితే తప్పదు, కోల్ ఇంపోర్ట్ చేయాల్సిందే, ఇంకా పామ్ ఆయిల్ అయితే ఇంపోర్ట్ చేయాల్సిందే, పామ్ ఆయిల్ మన దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి మలేషియా నుంచి వస్తున్నాయి. సో కొన్ని మన ఇంపోర్ట్ అనేది అవాయిడ్ చేయొచ్చు, అది అవాయిడ్ చేయాలంటే మేక్ ఇన్ ఇండియా, ఈవెన్ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కడో చేసి మనం ఇంపోర్ట్ చేసి సేల్ చేస్తున్నాం. ఈ మేక్ ఇన్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా ఇక్కడే జరగాలి. రా మెటీరియల్ మన దగ్గర లేకపోతే ఇంపోర్ట్ చేసుకోండి, కానీ ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్ ఇవన్నీ కూడా వేరే ఎక్కడో కంట్రీలో జరిగి మన ఇంపోర్ట్ మాత్రం చేయకూడదు. ఎస్పెషలీ చైనీస్ గుడ్స్ దాకా వాళ్ళకి లేబర్ అడ్వాంటేజ్, కాస్ట్ అడ్వాంటేజ్ చాలా ఉండడం వల్ల వాళ్ళు మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డంపింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇలా మన ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ డాలర్లు తగ్గితే రావడం వల్ల ఇండియన్ ఎకానమీకి చాలా ఇబ్బంది వచ్చింది. ఎక్స్పోర్టర్ ఉన్నారు, ఎక్స్పోర్టర్ కి డాలర్ ఇస్తే మంచిదే, అదే ఇంపోర్టర్ అనుకోండి ఈ డాలర్ వాల్యూ తగ్గితే వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ పే చేయాల్సి ఉంటారు. ఒక డాలర్ 70 రూపీస్ ఉంది, ఈ రోజుకి అగ్రిమెంట్ వేసారే $1000 కి అగ్రిమెంట్ వేసారే, ఈ కరెన్సీ స్టెబుల్ అవ్వకుండా ఇంపోర్ట్ పెరగడం వల్ల 70 రూపీస్